మామూలుగా రిసార్ట్స్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం, అందులో వాటర్ గేమ్స్, పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్ పార్క్స్ ఇలాంటివి, ఏదైనా మామూలుగా బయట ఓవరాల్గా ఉండే గేమ్స్, ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక రోజంతా తృప్తిగా గడిపిపోవచ్చు అనే ఒక ఉద్దేశంలో అందరూ ఉంటారు సహజంగానే. కానీ ప్రగతి రిసార్ట్స్ ఒక హెల్త్ టూర్ డెస్టినేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే మన ప్రగతి రిసార్ట్స్లో స్పర్శ్ అనే ఒక స్పా, ఒక హెల్త్ సెంటర్ను వీళ్ళు ఇక్కడ నడుపుతున్నారు. స్పర్శ్ అనే ఒక స్పా సెంటర్ని ఇక్కడ వీళ్ళు నెలకొల్పడం జరిగింది. ఇక్కడికి అనేక రకాల పూర్తి స్థాయిలో ఎన్నో రకాల జబ్బులతో బాధపడుతూ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు, ఏదైతే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల వచ్చే నిద్రలేమి సమస్యలు, ఇలాంటి ఎన్నో సమస్యల మీద వచ్చే ఎంతోమంది పేషెంట్స్కి, సామాన్య పౌరులకు, ఎంతోమందికి ఖర్చుతో కూడుకోకుండా అందుబాటులో, అందరికీ అందుబాటులో ఉండే వైద్య విధానాలతో ఇక్కడ వీళ్ళు ఒక హెల్త్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే దీన్ని ఒక హెల్త్ డెస్టినేషన్ పాయింట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్, ఎండి ఆయుర్వేద. ఎంతోమంది ఎన్నో రకాల డిసీజెస్ని వారు చూశారు, వాళ్ళకి ట్రీట్ చేశారు. అలాంటి అనుభవంతో ఉన్న మన డాక్టర్ శ్రీధర్ గారితో మనం మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఆర్థో సమస్యలు ఇవాళ రేపు మామూలుగా యువత కావచ్చు, అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో ఆర్థో సమస్యలు బాగా ఎక్కువగా చూస్తున్నాం సార్. అవును, యువతే కావచ్చు లేదా చిన్నపిల్లల దగ్గర కూడా ఆర్థో సమస్యలు. అవును అవును. ముఖ్యంగా దీనికి కారణాలు ఏముంటాయి ఆర్థో సమస్యకి? ఆర్థో సమస్యకి కారణాలు ఇప్పుడు ఫస్ట్ జంక్ ఫుడ్స్ అండి. జంక్ ఫుడ్స్ అన్నది ఒక కాజిటివ్ ఫ్యాక్టర్. తర్వాత నెక్స్ట్ గ్రామ్య ఆహారాలని ఆయుర్వేదంలో ఒక చిన్న పదం వాడతాడు. గ్రామ్య ఆహారాలు అంటే డ్రైడ్ ఫుడ్స్. డ్రైడ్ ఫుడ్స్ అంటే లైక్ ఇప్పుడు మీకు వేపుళ్ళు ఎక్కువ తీసుకోవటం, తర్వాత నెక్స్ట్ ఇంతే కాకుండా ఆహార నియమాలు సరిగా పాటించకపోవటం. కామన్గా అందరికీ సమాజంలో చాలామందికి అలవాటు ఏంటంటే మజ్జిగనంలో అరటిపండు తింటాం. మజ్జిగనంలో అరటిపండు తింటాం వల్ల ఏమవుతుంది, శరీరంలో కఫ ప్రకోపం జరుగుతుంది. కఫదోషం అన్నది జరగటం వలన మీకు ఈ జాయింట్స్ అన్నీ కూడా పట్టేయటం, తర్వాత అదే కాజిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇంకా మిగతా వేటికి, అంటే శరీరంలో ఆమతత్వం పెరుగుతుంది. ఆమ పెరగటం వలన మీకు ఆర్థరైటిస్ రావచ్చు, ఏ జాయింట్ అయినా పెయిన్ రావచ్చు. అంతేకాకుండా శరీరం యొక్క ఇమ్యూనిటీ తగ్గుతుందండి. ఆమతత్వం ఎప్పుడైతే శరీరంలో పెరుగుతుందో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గటం వలన మీకు మనకు చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా బ్యాక్టీరియా, వైరల్తో నిండిపోయి ఉంటుంది. అంటే వాటితో పాటు మనం సహజీవనం చేస్తుంటాం. మన యొక్క ఇంటర్నల్ ఇమ్యూనిటీ మూలకంగానే మనం సస్టైన్ అవుతుంటాం. ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో, ఏ మనిషికి అయితే ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు మీకు ఆ పర్టికులర్ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్లాగే ఆర్థరైటిస్ కూడా ఇట్లాగే వస్తుంది. కామన్గా మేము ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తాము ఆర్థరైటిస్కి అన్నదానికి ఏంటంటే, ఆర్థరైటిస్కి ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే శమన చికిత్స, శోధన చికిత్స అని రెండు చేస్తాం. ఓకే. శమన చికిత్స అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ వచ్చి మీరు ఒక 15 డేస్ ఆర్ 3 వీక్స్ ఉండి ట్రీట్మెంట్ చేయించుకోండి అంటే ఎవరు చేయించుకునే కండిషన్లో ఉండరు. సో అదే కనుక ఓకే, శమన చికిత్సలో ఎట్లా ఉంటుందంటే మేము కొన్ని ప్రిస్క్రిప్షన్స్, మీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, మీరు ఆహార నియమాలు ఎట్లా ఉండాలి, తర్వాత దుంపకూరలు తక్కువ తీసుకోవాలి, తర్వాత పులుపు కాస్త తక్కువ తీసుకోవాలి, తర్వాత చల్లగాలికి ఎక్స్పోజ్ కాకూడదు, తర్వాత తీసుకునే ఆహార పదార్థాల్లో పెరుగు, తర్వాత షుగర్స్ ఇవి ఉండకూడదు అని వివరించడం జరుగుతుంది. ఇంతేకాకుండా రెగ్యులర్గా శొంఠి పొడి తీసుకోండి. శొంఠి పొడి తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు శరీరంలో ఆమతత్వం అన్నది తగ్గుతుంది. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని ఔషధులు ఇవ్వడం జరుగుతుంది. దాంతో వాళ్ళకి అప్పటికప్పుడు టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఎప్పుడు మళ్ళీ వస్తాడంటే పూర్తిగా మళ్ళీ ఇంకా శరీరం ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వస్తాడు, కాకపోతే వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. మీరు ఇట్లా 15 డేస్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి కనుక తీసుకుంటే మీ ప్రాబ్లం చాలా వరకు ఎలిమినేట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది.